हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू हाउ टू सॉल्व मैटर यूट्यूब चैनल के फ्रेंड्स टमाटा तिंटे किडनी लो राल वस्ताया अने दानी गुरिंची चेप्पबोतुन्नानु मीकु प्रूफ तो सह चूपिस्तानंडि गत 15 संवत्सराल नुंडि मरि निप्पु लेंदे पोग रादु कदा मरि टमाटा तिंटे किडनी लो राल वस्तुन्नायि अनेदि कोंतमंदि चेप्तुन्नारंडि निजं काकपोते एंदुकु चेप्तारु మరి అది నిజమా కాదా అనేది మీకు అయితే ప్రూఫ్ తో సహా చూపిస్తానండి. కానీ ఈ రోజు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి, టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అనేది కామెంట్ చేశారండి. దాని గురించి అయితే వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో మీరు ఓపికతోని వీడియోని చివరిదాకా చూసినట్లయితే చాలా మందిలో ఉంటదండి, టమాటాలు తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి, అసలు తినాలనా వద్దా అనేది చాలా మందిలో డౌట్ ఉంటదండి. ఏదైతే ఈ న్యూస్ వచ్చిందో చాలామంది టమాటా యూజ్ చేయడం మానేశారండి. మరి ఆ న్యూస్ నిజమేనా, మరి ఇందులో నిజం లేకపోతే ఎందుకు అలా న్యూస్ అనేది బయటికి వచ్చింది అనేది మీకు అన్ని క్లియర్గా చెప్తానండి. సో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలామందిలో డౌట్ అనేది ఉంటుంది. సో మీకు డౌట్ అయితే ఈ వీడియోతో మీకు అయితే క్లియర్గా అవుతుందండి, ప్రూఫ్తో సహా చూపిస్తానండి నేను. ఓకేనా, అసలు టమాటా వల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చినాయా లేవా అనేది. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఏదైతే ఈ టమాటా గురించి టాపిక్ మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు ముందు ముందు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు చూడ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుంది, దాన్ని నొక్కి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి. కుదిరితే లైక్ చేయండి. ఉట్టిగానే చూసి వెళ్ళిపోవడం కాకుండా ఏదో ఒకటి లైకో లేదా డిస్లైకో లేదా కామెంటో లేదా షేరో ఏదో ఒకటి చేయండి. ఈ టమాటా వల్ల చాలా లాభాలు అయితే ఉంటాయండి మనకు. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఎవరికైతే కొన్ని కొన్ని సమస్య ఉంటుందో ఆ సమస్య నుండి మీరు బయటపడడానికి టమాటాని మీరు పచ్చి టమాటాని తినండి అనేది చెప్పానండి. పచ్చి కాకుండా ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మీరు తిన్నట్లయితే అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనేది ఒక వీడియో చేశాను. సో ఉప్పు కాకుండా ఇంకా మీరు ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు అండి. సో అద్భుతమైన ఫలితం అనేది మీకు అయితే రావడం జరుగుతుంది. సో ఇది బాగానే ఉంటుందండి, మన టమాటా యూజ్ చేస్తే మంచి ఫలితాలే వస్తాయి, అది చాలామందికి తెలుసు కూడానండి. మరి ఇంతలోనే ఈ న్యూస్ ఏంటి అంటే టమాటాలు తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అనేది. ఇంకొకటి నండి, టమాటా అదేవిధంగా పాలకూర ఈ రెండు కలిపి తింటే ఇంకా డేంజర్ అనేది చెప్తూ ఉంటారండి కొంతమంది, అది వాస్తవేనా అనేది మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టమాటాని ఏదైతే ఒక న్యూస్ వచ్చిందో ఆ న్యూస్ రాకముంచి దాదాపు నేను 15 సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి. మా ఇంట్లో టమాటాలు లేనిదే ఏ కూరలైనా మేము ఉండవండి. ఏ కూర వండినా చికెన్లు కానివ్వండి మటన్లు కానివ్వండి ఏ కూర వండినా కూడా మాకు టమాటా కంపల్సరీ కావాలండి. ఒక 1/2 కేజీ అయినా మేమైతే టమాటా అయితే యూజ్ చేస్తామండి. సో నేను 15 సంవత్సరాల నుంచి వాడిన తర్వాత నాకైతే పర్ఫెక్ట్, మరి ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది వచ్చిందా అనేది కూడా నేను చెప్తానండి. సో ఓకేనా. సో ఈ బ్రదర్ ఒకరు కామెంట్ చేసిన దాకా నాకు ఈ వీడియో చేయాలనేది ఉద్దేశం అయితే రాలేదండి. చాలా రోజులు నన్ను అనుకుంటున్నాను ఒక వీడియో దీని మీద చేయాలి అనుకుని, కాకపోతే మనం బయట కొన్ని కొన్ని చెట్ల గురించి వీటి గురించి మనం తిరుగుతున్నాం కాబట్టి సో వీటి గురించి చెప్పడం అయితే మర్చిపోయాను. ఇది చాలామంది తెలుసుకోవాలి కూడా, తెలుసుకుంటే కొంచెం వాళ్ళైనా జాగ్రత్త పడతారనే ఒక ఉద్దేశంలో ఉండి ఈరోజు కామెంట్ చేసిన తర్వాత అబ్బాయి ఇది చాలామందిలో డౌట్ అనేది ఉంటుంది, దీన్ని క్లారిఫై చేయాలి అంటే దీని ప్రూఫ్ ఉంది కదా మన దగ్గర, మరి నిజంగా టమాటా తింటే మన కిడ్నీలో రాళ్ళు అనేది ఏర్పడతాయా. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమంది కొన్ని కొన్ని ఏదైతే తినే ఆహారాలు ఉంటాయో అది మంచిగా ఉపయోగపడ్డాయనుకోండి, అది మంచిగా ఉపయోగపడితే దాని మీద దుష్ప్రచారం అనేది మొదలు పెడతానండి. ఇప్పుడు చింతపండు ఉందనుకోండి, చింతపండుని యూజ్ చేస్తే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే చింతపండుని పక్కన పడేస్తాం, మనం ఏది వాడం దాని స్థానంలో ఏదన్నా ఉందా అనేది ఆలోచిస్తే కొంతమంది చింతపండు తినకండి. మీరు ఏదైతే మీకు కావలసిన దాని స్థానంలో ఏదైతే టమాటాలు ఉన్నాయో ఇది మీరు సంవత్సరం పొడుగుతా యూజ్ చేయండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాదనేది చెప్పారండి. అలా చెప్పంగానే కొంతమంది టమాటాని అయితే బాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు, ఏదైతే చింతపండు దీన్ని పక్కన తోసేశారు. మరి చింతపండుని యూజ్ చేయనప్పుడు కొన్ని కొన్ని వారు ఉంటారండి, వారు ఉరుక్కుంటారా, మరి దీన్ని ఏదైతే ఉందో అధిక రేట్లో అమ్మడమైనా స్టార్ట్ చేస్తారు, లేదా దీని మీద ఏదన్నా సరే
ఏదో ఒకటి న్యూస్ అయితే కంపల్సరీగా క్రియేట్ చేయాలి అనుకొని ఏదో ఒకటి క్రియేట్ చేస్తానన్నమాట. మరి దీన్ని ఆపడం ఎవరి తరం కాదు కదా. మరి అటువంటి సమయంలో ఏదైతే ఇది ఉందో టమాటా, దీన్ని తింటే కిడ్నీలో రాళ్ళనేది వస్తాయని ఒక ప్రచారం చేసేసరికి ఎవరికైనా సరే శరీరంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఆ వస్తువును మనం తింటామండి, తినం కదా. అందుకనే ఈ న్యూస్ అనేది ఆ విధంగా బయటకు వచ్చిందండి. నేను స్టార్టింగ్లో ఏం చెప్పానండి, గత 15 సంవత్సరాల నుంచి నేను యూజ్ చేస్తున్నాను, నేను పర్ఫెక్టు, మా ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఏమన్నా ఉందా అనేది అది కూడా చెప్తాను చెప్పాను కదా. మేము దాదాపు మా ఇంట్లో వాళ్ళందరి నుండి 15 సంవత్సరాల నుంచి డైలీనండి, అంతకుముందు కూడా మేము వాడేవాళ్ళం, అంత డైలీగా అయితే యూజ్ చేసేవాళ్ళం కాదండి. కానీ 15 సంవత్సరాల నుండి మాత్రం డైలీనండి, ప్రతిరోజు టమాటా చట్నీనో లేదా మనం ఏదన్నా చికెన్ తీసుకునేటప్పుడు చికెన్లో టమాటాలు వేయడం, మటన్లో టమాటాలు వేయడం, మిగతా ఏదన్నా బెండకాయ ఇలాంటి ఏది చేసినా కూడా మనం టమాటా కంపల్సరీగా యాడ్ చేసుకుంటామండి. చింతపండు అనేది మేము అస్సలు యూజ్ చేయం, చింతపండు స్థానంలో టమాటాని ఖచ్చితంగా యూజ్ చేస్తామండి. 15 సంవత్సరాల నుండి మాకు ఏమీ కాలేదే. మరి నాకొక్కనిగా కాదని మా ఇంట్లో వాళ్ళు చాలామంది ఉంటారు, అందరూ ఇదే వాడతాం 15 సంవత్సరాల నుంచి. డైలీ మా ఇంట్లో టమాటా లేని రోజే లేదండి. మరి వస్తే రావచ్చు కదా. సరే కొంతమందికి రాకపోవచ్చు అండి, మా ఇంట్లో వాళ్ళు దాదాపు ఒక 7 మంది 8 మంది ఉన్నామండి. వాళ్ళలో ఎవరికో ఒకరికి రావాలి కదా, మరి ఎవరికి రాలేదే? ఎవరు అసలు ఈ న్యూస్ని బయటికి తీసుకొచ్చింది? ఇంకొకటినండి, టమోటాని పాలకూరని కలిపి తింటే, కలిపి వండుకొని తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అనేది పెద్ద పెద్ద డాక్టర్లే చెప్తున్నారండి. ఎవరు చెప్పారండి మీకు కిడ్నీలో రాళ్ళు అవుతాయా? అసలు ఇలాంటి న్యూస్ ఎవరు క్రియేట్ చేస్తారో తెలియదు, కానీ జనాల మీద ఏదన్నా సరే ఒకటి మాత్రం ఇసిరి పడేస్తారండి, దాన్ని పట్టుకొని మన వాళ్ళైతే తెగ ఏజ్ చేస్తారండి. ఎవరైతే ఈ టమోటాలు అధికంగా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి లేదా గుండెలు వస్తాయని ఎవరైతే అనుకుంటున్నారో, ఎంత వట్టి మాటనండి. మీరు సంవత్సరం పొడుగుతో దీన్ని తిన్నా కూడా మీకు ఏమీ కాదు. మొన్ననే నేను ఒక వీడియో చేశాను, ఇది తింటే మీకు మంచి ఫలితం వస్తుందని చెప్పాను. ఒక బ్రదర్ చూసేశాడు, దానికి ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు. టమాటా వీడియో రాగానే, ఇది తినొద్దు బ్రో, మన కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి, దీని ఏదైతే దీని లోపల గింజలు ఉంటాయి అది తీసి తినాలి అప్పుడు బాగుంటుందని చెప్తున్నాడండి. ఎవరు చెప్పారు బ్రో మీకు అలా అలా తినమని? అలాంటి సలహాలు ఎవరు ఇస్తారు అసలు మీకు నాకు అర్థం కాదు. ఇప్పుడు టమాటా దాదాపు చాలా క్వింటాల్లోనూ టన్నుల్లోనే ప్రతిరోజు ఉత్పత్తి అవుతాయి. మరి అందరికీ నిజంగా ఈ టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు అవుతాయి ఏర్పడతాయి అని తెలుసుంటే ఎవరైనా టమాటాని ఎవరైనా పండిస్తారండి? ఒకవేళ పండించినా కూడా ఎవరైనా కొంటారా అండి? అదంతా ఫేక్ న్యూస్ అండి. టమాటాలు తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి, వీటిని క్రియేట్ చేయడానికి ఒకడు ఉంటాడండి. జనాలు ఎవరు హ్యాపీగా ఉండకూడదు, అందరూ ఏదో ఒక రోగాల పాలు సమస్యల పాలవుతే మా దగ్గరకు వస్తే మేము కుప్పలు కుప్పలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక ఇలాంటి న్యూస్ని క్రియేట్ చేయడానికి ఒకరు ఉంటారండి. కానీ ఇవి మాత్రం మీరు నమ్మకండి, దాదాపు 15 సంవత్సరాలు ఫ్రెండ్ మీరు నమ్ముతారో లేదో కానీ డైలీనండి, ప్రతిరోజు మా ఇంట్లో టమాటా లేని రోజంటూ లేదండి. అది ఉండడమే కాదండి, మేము వండుకో తింటాం, పట్టుకొని ఉంటే ఏం సుఖం తినాలి కదా అనుకోవచ్చు, తింటాం మేము ప్రతిరోజు అండి. మీకు ప్రతిరోజు నేను తినే ఆహారం ఏదైతే ఉంటుందో అది చూపెట్టినా మీకు ప్రతిరోజు. ఇంకా మొన్ననేనండి మేము టమాటా పచ్చడి పెట్టుకున్నాం. మరి మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం కదా అధికంగానండి, మేము వాడేటట్టు ఎవరైనా వాడతారో లేదో నాకు తెలియదు, కానీ మా ఏరియాలో మేము యూజ్ చేసినంత టమాటా ఎవరు యూజ్ చేయరండి. మరి మాకు రావాలి కదండి, మరి ఎందుకని రాలేదు? ఇటువంటి ప్రచారాలు చేయబట్టే కొంతమంది ఇలాంటి యూజ్ చేయండి అది చేయండి అని చెప్పినా కూడా కొంతమంది యూజ్ చేయరండి, ఎందుకంటే వాటి మీద ఏదో ఒక చెడు న్యూస్ అనేది ఉంటుంది, అది మైండ్లో పెట్టుకొని యూజ్ చేయరండి. తెలుసుకుంటారు ఎవడు యూజ్ చేస్తాడు, ఇది యూజ్ చేస్తే ఏరియా ప్రాబ్లమ్స్ వస్తుందంట అదే అనుకుంటారు, యూజ్ చేయరు. ఇప్పుడు టమాటాలు తినమని చెప్తేసరికి ఒక బ్రదర్ కామెంట్ చేశారు, టమాటాలు తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయి అనేది. ఏది తిన్నా కూడా కొంతమందికి కిడ్నీలో రాళ్ళు అవుతున్నాయిగా, ఆ చెడు న్యూస్ చెప్తే వాటిని వదలరండి అస్సలే. ఇందులో నేను కొన్ని చెప్పకూడదు కానీ ఇది మనం ఇది వేస్తే మనకు మన ఆరోగ్యం అనేది పాడైపోతుంది, మరి అది తెలిసి కూడా మరి ఎందుకు ఆపారండి? ప్రతి ఒక్కరూ దాన్ని గంట కొడితే చాలండి,
దూరిపోతారు, చేసేస్తారు. మరి దానికి ఎవరు చెడు అనేది, అది అది వేయవద్దు అనేది ఎవరు చెప్పరే. ఎందుకంటే అది ఇష్టమైంది దానికి. మనం ఇది చెడు అని చెప్తే నువ్వు ఎందుకు వస్తున్నారో చెడు అని చెప్పేసి మనకు ఒక కామెంట్ చేస్తారనుకొని ఎవరు చెప్పరు దాని గురించి. మరి ఇదైతే ఏ నిజంగా ఇది తింటే కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయట అనేసరికి నిజమా, అది అది నిజమో కాదో అని తెలుసుకోవడానికి దాదాపు 2 నెలలు పడుతుంది. సో ఎవరైతే కామెంట్ చేశారో బ్రదర్ ఇలాంటివి మాత్రం నమ్మకండి. సో మీరు నమ్మింది కాకుండా ఇంకొక 10 మందికి మాత్రం అలా వస్తుంది ఇలా వస్తుంది అని చెప్పకండి. దీనివల్ల ఏరే సమస్యలు ఏమీ రాదు, కానీ మన ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది దీనివల్ల. సో ఇదండి టమాటా వల్ల మన కిడ్నీలో రాళ్ళు వస్తాయా రావా అనే దాని గురించి వీడియో చేయాలి అనుకున్నాను. సో మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనేది నేనైతే అనుకుంటున్నాను. సో కానీ వాళ్ళు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి టిప్స్తో మీ ముందు కసానపడదాకా అందరికీ బాయ్.